నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డిఆర్కే భవన్ ముందు ప్రధానోపాధ్యాయుల ఆందోళన, మల్టీజోన్ కు బదిలీ చేయాలని డిమాండ్. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వాయిదా కోరిన పార్టీలు చర్చించి నేడే నిర్ణయం తీసుకుంటామన్న ఎన్నికల సంఘం. దేశంలో 16 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు 94.27% తగ్గిన రికవరీ రేటు. కథక్ కళాకారుడు బిర్జు మహారాజ్ కన్నుమూత, కళా ప్రపంచానికి తీరని లోటన్న రాష్ట్రపతి, ప్రధాని. కేరళలో కార్మికుణ్ణి వరించిన 12 కోట్ల లాటరీ, ఊహించని అదృష్టంతో సదానందన్ హర్షం. తాజాంశం చూస్తున్నాం. ప్రధాని భద్రతలో లోపంపై విచారణ చేస్తున్న కమిటీ చైర్మన్ కు బెదిరింపులొచ్చాయి. కమిటీ చైర్పర్సన్ జస్టిస్ ఇందు మల్హోత్రాను బెదిరిస్తూ సిక్ ఫర్ జస్టిస్ సంస్థ ఆడియో విడుదల చేసింది. ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై విచారణకు కమిటీ ఏర్పాటైంది. విచారణ చేయొద్దని హెచ్చరిస్తూ ఎస్ఎఫ్చే సంస్థ ఆడియో సందేశం పంపింది. గతంలోనూ పలువురు సుప్రీంకోర్టు జడ్జిలకు ఈ సంస్థ బెదిరింపు కాల్స్ చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్ ముందు ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ముందుగా ఎంపిక చేసుకున్న మల్టీ జోన్ కు తమను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర జోన్లు కేటాయించారంటూ కొద్ది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ కు వచ్చారు. జీఏడీ నిబంధనల మేరకే బదిలీ చేశామని అధికారులు చెబుతున్నారని, ఎంపిక చేసుకున్న జోన్లు పరిశీలించాలని కోరామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఇతర జోన్లకు బదిలీ అయిన వారిలో 40 మంది హెడ్ మాస్టర్లు, సంగారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్కే భవన్ వద్ద నిరసనకు దిగిన ప్రధానోపాధ్యాయులు పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది సీనియర్స్ అయినప్పటికీ కూడా మల్టీ జోన్ 2 నుంచి 1 కి ఎలాట్ చేశారు. అలాగే మల్టీ జోన్ 1 లో ఉన్నటువంటి సీనియర్స్ ని వాళ్ళ ఆప్షన్ కి విరుద్ధంగా మల్టీ జోన్ 2 కి ఎలాట్ చేశారు. సో మేమేమంటున్నామంటే ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అనేది ఒకసారి మాకు కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, రెక్టిఫై చేయాలి. చేసిన తర్వాత మాకు ఫైనల్ సీనియారిటీ ప్రకారము మా ఆప్షన్స్ ప్రకారం మమ్మల్ని కదిలించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాము. ఇది ఒక చిన్న మార్పు మాత్రమే, ఎందుకంటే మల్టీ జోన్ 1 వాళ్ళు ఇప్పుడు వచ్చి ఉన్నారు, మల్టీ జోన్ 2 వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాము. సో అందరినీ కూర్చోబెట్టి ఇంకొక రోజు ఆప్షన్స్ కనుక మళ్ళీ తీసుకున్నట్లయితే మల్టీ జోన్ ఆప్షన్స్ ఈ సమస్య ఒక రోజులో పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం ఒక చాలా మంచి ఆలోచనతో 317 జీవోను ప్రవేశపెట్టింది, కానీ అనుకోకుండా అది అమలు వచ్చేసరికి కొన్ని సమస్యలు వస్తున్నాయి సార్. కామన్గా జీహెచ్ఎం పోస్ట్ లోకల్ బాడీ, దీనికంటే ముందు అది డిస్ట్రిక్ట్ వారీగా ఉండేది, దాన్ని మల్టీ జోన్గా మార్చారు. మేమందరం కూడా సీనియారిటీ లిస్ట్ తయారు చేసినప్పుడు మల్టీ జోన్ లెవెల్లో పూట లిస్ట్ తయారు చేశారు టెంటేటివ్గా, కానీ ఫైనల్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు సార్. మాకు ఆర్డర్లు వచ్చేసాయి, మేము ఆప్షన్ ఇవ్వడం జరిగింది, కానీ ఏముందంటే ఆ లిస్ట్లో పూట జూనియర్స్గా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులను ఇక్కడే వాళ్ళు మల్టీ జోన్ 2 ఉంచి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 40 మంది ప్రధానోపాధ్యాయులను మల్టీ జోన్ 1కు కేటాయించారు. అది ఆ సీనియారిటీ లిస్ట్లో తీసుకుంటే 2010లో పూట ప్రమోషన్ తీసుకున్నటువంటి సంగారెడ్డి ప్రధానోపాధ్యాయులు జోన్ 1కు వెళ్లాల్సి వస్తున్నది. 2015లో పూట ప్రమోషన్ తీసుకున్నటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రధానోపాధ్యాయులు ఇక్కడ ఉంటున్నారు. ఇది చాలా అన్యాయం, ఆ జీవోకు పూర్తి విరుద్ధం. ఇది సీనియారిటీ ప్రకారం జూనియర్స్ పంపితే అది న్యాయం జరుగుతుంది, ఎందుకంటే 317 జీవోనే సీనియారిటీ ప్రకారం ఉన్నది. కాబట్టి జూనియర్స్ను పంపి సీనియర్స్ను ఇక్కడ ఉంచాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. ఇది సరి చేస్తే మిగతా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. మేము ఆప్షన్ ఇచ్చిన ప్రకారం మేము అడిగినటువంటి మల్టీ జోన్ 2కి అలాట్మెంట్ చేసినప్పటికీ కూడా ముందుగా మాకు ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి జిల్లాలోని వేకెన్సీస్ చూపించడం జరిగింది.
అనుకోకుండా మళ్ళీ 3 రోజుల తర్వాత అవి డిస్ట్రిక్ట్ వైస్ మల్టీ జోన్ పోస్ట్ కాబట్టి మీరు డిస్ట్రిక్ట్స్ అలాట్మెంట్ అవుతారు కాబట్టి ఆ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల మేము ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో మాకు అర్థం కావడం లేదు సార్. సో మాకు మా ఉమ్మడి జిల్లాలోని భాగమైన సంగారెడ్డిలో మాత్రమే వేకెన్సీస్ చూపించి అక్కడే అలాట్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రగతి భవన్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు లెక్చరర్లు ప్రగతి భవన్ ను ముట్టడి పిలుపుతో పోలీసులను అదనంగా మోహరించారు. అనుమానమున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులపైన పోలీసులు నిఘా పెట్టారు. ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు నగరానికి వచ్చే అవకాశముండగా ఆయా జిల్లాలకు చెందిన పోలీసులతో నగర పోలీసులు సమన్వయం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. 317 జీవోను సవరించారని, జీవిత భాగస్వామి బదిలీలను పరిగణలోకి తీసుకోవాలని, సీనియారిటీ జాబితాలోని తప్పులను సవరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. జోన్ మల్టీజోన్ బదిలీలోని తప్పులను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ డిమాండ్లు అమలు చేయాలంటూ కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు నిరసనలు చేపడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏసీపీ సీఐ కానిస్టేబుల్ సిబ్బందితో కలిపి మొత్తం 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది పనిచేస్తుండగా వారం రోజుల్లో 12కి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, కట్టడి చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఆన్లైన్ విద్యాబోధన సహా ధరణి సమస్యల పరిష్కారం, నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం కానున్న రాష్ట మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి సహా కరోనా ముట్టడి కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు సెలవు పొడిగించిన ప్రభుత్వం డిజిటల్ ఆన్లైన్ తరగతుల విషయమై కేబినెట్ లో చర్చించనుంది. వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధతను సమీక్షించనున్న మంత్రివర్గం వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు స్టేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు ఆమోదం తెలపనుంది. ధరణి పోర్టల్ అమల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక మంత్రి హరీష్రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపైన కేబినెట్ చర్చించనుంది. ధరణిలో మరికొన్ని మాడ్యూల్స్ అందుబాటులోకి తేవాలని సబ్ కమిటీ చేసిన సిఫారసులపై సమాలోచనలు చేయనుంది. ప్రాణహిత ఆనకట్టను తమ్మిడిహట్టి వద్ద కాకుండా వార్ధా నదిపై నిర్మించాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇవాల్టి భేటీలో ఆ అంశంపై చర్చించే అవకాశం ఉంది. మల్లన్న సాగర్ తపాస్పల్లి లింక్ కాల్వ, చెనాక కొరాట ఆనకట్ట, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, గట్టు ముక్త్యాల జాన్పహడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, దేవాదుల ప్రాజెక్టులో భాగంగా 3 ఎత్తిపోతల పథకాలు వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ఉద్యోగులకు సంబంధించిన అంశాలతో పాటు ఖాళీల భర్తీపైన మంత్రివర్గం చర్చించనుంది. రాష్టపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. అప్పీళ్లు, స్పౌజ్ కేసుల పరిశీలన సహా సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశముంది. పరస్పర బదిలీలు లేదా సాధారణ బదిలీలకు అనుమతిచ్చే అంశంపై చర్చించనున్నారు. శాఖల్లో ఖాళీల భర్తీ విషయమై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు పెంపు చర్చ జరగనుంది. ఎరువుల ధరల అంశంతో పాటు కేంద్ర వైఖరి, కేంద్ర రాష్ట బడ్జెట్లు, ఇతర పాలనాపరమైన, రాజకీయపరమైన అంశాలు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశముంది. దేశంలో రోజువారీ కరోనా కేసులు ఆదివారంతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 271,202 కేసులు నమోదు కాగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 258,089 కేసులు వెలుగుచూశాయి. మరో 385 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరితో కలిపి దేశంలో మరణాల సంఖ్య 486,451కి చేరింది. మరో 151,740 మంది వైరస్ నుంచి కోలుకోగా దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల
57,53,461 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,56,341 ఎగబాకింది. భారత్లో పాజిటివిటీ రేటు 19.65% పెరిగింది. రికవరీ రేటు 94.27% తగ్గింది. దేశంలో 157,20,00,000 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని, రోజుకు 100,000 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని, రోజుకు 100,000 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని, రోజుకు 100,000 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని, రోజుకు 100,000 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ను అడిగి తెలుసుకుందాం. నగేష్, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ సారాంశం ఏంటి? అయితే హైకోర్టు ఈ రోజు మరోసారి విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ నెల 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కరోనా పరిస్థితులను వివరిస్తూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నివేదిక సమర్పించారు. వాటన్నింటిని పరిశీలించిన హైకోర్టు న్యాయవాదుల వాదనలు కూడా వింది. అయితే న్యాయవాదులు ప్రధానంగా పరీక్షలు తక్కువగా చేస్తున్నారు, ఎక్కువగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తున్నారు. అయితే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఖచ్చితత్వం పైన శాస్త్రీయత లేదు కాబట్టి ఆర్టీపీసీఆర్ పరీక్షలే జరపాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. గతంలోనే హైకోర్టు రోజుకు కనీసం 100,000 పరీక్షలు జరపాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని వాదించారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకునే న్యాయస్థానం ప్రస్తుతం ఇంకా కరోనా తీవ్రత కొనసాగుతుంది, ఎక్కడ చూసినా పరీక్షలు తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యంగా అంటే ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎక్కువగా ఉండాలన్న వాదనతో ఏకీభవించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రోజుకు కనీసం 100,000 పరీక్షలు జరపాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక నుంచి ప్రభుత్వం సమర్పించే నివేదికలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు ర్యాపిడ్ పరీక్షలు వేర్వేరుగా వివరాలు సమర్పించాలి సమకరి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ప్రస్తుతం అంటే ఎక్కడ చూసినా భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటించడం లేదని న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అదేవిధంగా నియంత్రణ ఆంక్షలన్నీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం
అమలు చేయాల్సిందేనని కూడా పేర్కొంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులను పొడిగించినప్పటికీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆన్లైన్ బోధన కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా న్యాయవాదులు కోరారు. ఇటీవల జరిగినటువంటి అన్ని ప్రభుత్వం పరంగా అదేవిధంగా రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా భారీగా సభలు సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయని కూడా న్యాయవాదులు దృష్టికి తీసుకొచ్చారు. అయితే అడ్వకేట్ జనరల్ వీటన్నిటిని కూడా వివరిస్తూ కొద్దిసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం అంటే క్యాబినెట్ దీనిపైన సమావేశం జరగబోతుంది, వీటన్నింటిని కూడా పూర్తిగా సమీక్షించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోయే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. దాంతో హైకోర్టు ప్రస్తుతం అంటే వీటన్నిటి క్యాబినెట్ దీనిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి వాటి తర్వాత క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత అవసరమైతే మరోసారి సమీక్షిద్దామని హైకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఈ నెల 20వ తేదీన మరోసారి విచారణ చేపడతాం. అప్పుడు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో నియంత్రణ ఆంక్షలు వాటన్నింటినీ పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా రేపటి నుంచి హైకోర్టులో పూర్తి స్థాయిలో ఇక నుంచి ఆన్లైన్ విచారణలే చేపట్టనున్నట్టుగా హైకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని బెంచుల్లో ఆఫ్లైన్, మరికొన్ని బెంచుల్లో ఆన్లైన్ జరుగుతుంది. అయితే దానివల్ల ఇబ్బందిగా ఉందని న్యాయవాదులు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి రేపటి నుంచి పూర్తిగా హైకోర్టులో ఉన్నటువంటి 19 బెంచుల్లో కూడా ఇక నుంచి రేపటి నుంచి ఆన్లైన్ లోనే విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. గాయత్రి, ధన్యవాదాలు. నగేష్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురు రవిదాస్ జయంతి వేడుకల కోసం భారీ సంఖ్యలో పంజాబ్ వాసులు వారణాసి వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంఘాన్ని కోరాయి. అధికార కాంగ్రెస్ సహా భాజపా, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఎన్నికలు వాయిదా వేయాలని చేసిన విజ్ఞప్తిని పరిశీలించనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. నేడు ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గురు రవిదాస్ జయంతి వేడుకలు జరగనున్నాయి. దళిత వర్గానికి చెందిన దాదాపు 20 లక్షల మంది పంజాబీలు గురు రవిదాస్ వేడుకల కోసం వారణాసి వెళతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14 పోలింగ్ నిర్వహిస్తే లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేరని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ చన్నీ ఈసీకి లేఖ రాశారు. కాబట్టి కనీసం 6 రోజులైనా ఎన్నికలను వాయిదా వేయాలని చన్నీ సీఈసీని కోరారు. భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఇదే విధంగా సీఈసీని అభ్యర్థించాయి. ప్రముఖ కథక్ నృత్యకారుడు పండిత్ బిర్జూ మహారాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత 4 రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలోని నివాసంలో ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత బిర్జూ మహారాజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని ఆయన మనుమరాలు రాగిణి మహారాజ్ తెలిపారు. 10 నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చగా అప్పటికే తుదిశ్వాస విడిచారని ఆమె చెప్పారు. 83 ఏళ్ల బిర్జూ మహారాజ్ దేశ విదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఉమ్రాన్ జాన్, దేవదాస్, బాజీరావు మస్తానీ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. కళాశ్రయం పేరుతో ఢిల్లీలో నృత్య పాఠశాల స్థాపించి ఎంతో మందికి కథక్ నృత్యాన్ని నేర్పారు. కేంద్ర ప్రభుత్వం 1986లో బిర్జూ మహారాజ్ ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. బిర్జూ మహారాజ్ మృతికి రాజకీయ, చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ నృత్య కళకు ప్రపంచ వ్యాప్తంగా అద్వితీయమైన గుర్తింపును అందించిన పండిత్ బిర్జూ మహారాజ్ జీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటని ట్వీట్ చేశారు. బిర్జూ మహారాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలను రేపింది. ఇద్దరు కుమార్తెలతో కలిసి రైతు లింగయ్య బలవన్మరణానికి యత్నించాడు. ముగ్గురు కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకోగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు సీసాను లాక్కున్నారు. తమ 2 ఎకరాల భూమిని అటాచ్పల్లి మాజీ సర్పంచ్ కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ పనులకు ఆటంకం ఏర్పడింది. ఛత్తీస్గఢ్తో పాటు ఎగువ నుంచి గోదావరిలోకి వరద పోటెత్తింది. అకస్మాత్తుగా గోదావరిలోకి వరద పెరిగి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం నీట మునిగింది. కాపర్ డ్యాం కొట్టుకుపోవడంతో పాటు 5-6 బ్లాక్లలోని నిర్మాణ పనులు చేస్తున్న యంత్రాలు, జనరేటర్లు నీట మునిగాయి. వరద తగ్గుముఖం పట్టగానే నీటిని తోడేసి 2-3 రోజుల్లో పనులు తిరిగి ప్రారంభిస్తామని సీతమ్మ సాగర్ ఎస్సీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. పెళ్లైన తర్వాత తొలి సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చిన అల్లుడికి 365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చి అదరగొట్టారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వాసి నాగేశ్వరరావు అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోద సాయికి ఇటీవల కృష్ణా జిల్లా లక్ష్మీపురానికి చెందిన వినయ్ కుమార్ కు వివాహమైంది. ఇరువురు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం తర్వాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడు వినయ్ కుమార్ ను సంక్రాంతి పండుగకు ఆహ్వానించారు. కనుమ పురస్కరించుకుని అల్లుడికి 365 రకాల వంటకాలతో విందిచ్చారు. వీటిలో 40 రకాలు మాంసాహార కూరలు, 140 రకాలు పిండి వంటలు, పండ్లు, ఐస్ క్రీం, డ్రింకులు, వివిధ రకాల స్నాక్తో భోజనం వడ్డించారు. అదృష్టమంటే అతనిదే. పనికెళితేగాని పూటగడవని ఆ పెయింటర్ ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడు. క్రిస్మస్ న్యూఇయర్ సందర్భంగా కొన్న లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది. బంపర్ లాటరీలో కేరళకు చెందిన కార్మికుడు ఏకంగా 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఊహించని విధంగా వరించిన అదృష్టానికి ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతోంది. కేరళకు చెందిన ఓ పెయింటింగ్ కార్మికుడిని అదృష్టం వరించింది. కొట్టాయంలోని అయమననం ప్రాంతానికి చెందిన సదానందన్ క్రిస్మస్ న్యూఇయర్ సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీలో 12 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. లాటరీ టికెట్ కొన్న కొన్ని గంటల్లోనే అదృష్టం అతడి ఇంటి తలుపు తట్టింది. కొట్టాయంలో అయమననం ప్రాంతానికి చెందిన సదానందన్ పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి సదానందన్ జీవిస్తున్నాడు. దాదాపు 50 ఏళ్లుగా ఆయన పెయింటింగ్ పనిచేస్తున్నారు. భార్య రాజమ్మ, సనీష్, సంజయ్ అనే ఇద్దరు కుమారులు ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కున్ని పరంబిల్ సెల్వన్ అనే వ్యక్తి వద్ద క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా పెట్టిన లాటరీని సదానందన్ ఆదివారం కొనుగోలు చేశాడు. సదానందన్ లాటరీని కొన్న కొన్ని గంటల్లోనే డ్రా తీశారు. పెయింటర్ కొన్న XG218582 నంబర్ గల లాటరీకి 12 కోట్ల నగదు బహుమతి వచ్చింది. ఇది తెలిసి సదానందన్ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీలో వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగించుకుంటానని సదానందన్ చెప్పాడు. పెయింటర్ కు లాటరీ తగిలిన విషయం ఒక్కసారిగా కేరళ అంతా పాకిపోయింది. వెంటనే అతని మిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు. లాటరీతో సదానందన్ దంపతులున్న ఫోటో కేరళలోని ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికగా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల దురాగతం మరొకటి బయటకొచ్చింది. పాక్టియా ప్రావిన్స్ లో ఓ సంగీతకారుడి సంగీత వాయిద్యాన్ని తాలిబన్లు తగలబెట్టారు. సదరు సంగీత కళాకారుడు కన్నీరు పెట్టుకుంటుంటే తుపాకులు ధరించిన తాలిబన్లు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు. ఈ వీడియోను అబ్దుల్ హక్ అనే ఓ పాత్రికేయుడు ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆఫ్ఘన్లో అధికారం చేపట్టిన తాలిబన్లు అనేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. కార్లల్లో వివాహ వేడుకల సమయంలో సంగీతం వినడంపై నిషేధం విధించారు. ఖుదాయర్ కవి నే కొందా కసం దా బిజాతా కసం
समझाऊ विदास जम्मू अगर पोष।